షో విజయవంతంగా 65 ఎపిసోడ్స్ని పూర్తి చేసుకుంది. కొంచెం మసాలా దట్టించి రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్లో రోజురోజుకి చాలా మార్పులు వస్తున్నాయి. ప్రతి వారం వింత టాస్క్ ఇస్తూ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఇస్తున్న బిగ్ బాస్ ఈ వారం కూడా కొత్త టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులను ఇద్దరు జంటలుగా విడిపోయి వారిలో ఒకరిని నామినేట్ చేయవలసిందిగా ఇంటి క్యాప్టెన్ అయినటువంటి తనీష్ మరియు హౌస్లో సేఫ్ జోన్లో ఉన్న అమిత్కి సూచించాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియలో మొదట సామ్రాట్ని సేఫ్ జోన్లోకి తీసుకురాగా పూజ నామినేట్ అయింది. తర్వాత ఎవరు ఊహించని విధంగా కౌశల్ని సేవ్ చేసిన తనీష్ గీతామాధురిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత రోల్ రైడా తనకు తానుగా నామినేట్ చేసుకుని గణేష్ని సేవ్ చేశాడు. ఇక శ్యామల సునైనా నామినేషన్ విషయంలో తనీష్ దూరంగా ఉండి సేవ్ అయిన అమిత్ సామ్రాట్ కౌశల్ని నామినేట్ చేయవలసిందిగా కోరాడు. ఈ క్రమంలో శ్యామల కన్నా నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని అనుకుంటున్నావా అని కౌశల్ అడిగిన ప్రశ్నకి సునైనా కాదు అని సమాధానమిచ్చింది. దాంతో అమిత్ సామ్రాట్ కౌశల్ ముగ్గురూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. శ్యామలకి ప్రేక్షకులు ఒక అవకాశం ఇచ్చారు. మనం కూడా మరో అవకాశం ఇద్దామంటూ అమిత్ చెప్పగా వారిద్దరిలో శ్యామల బెస్ట్ ప్లేయర్ అని సామ్రాట్ చెప్పాడు. ఇక కౌశల్ ముందుగా అడిగిన ప్రశ్నకి సునైనా కూడా శ్యామల అనే బెస్ట్ ప్లేయర్ అని చెప్పడంతో అందరూ కలిసి శ్యామలని సేవ్ చేసి సునైనాని నామినేట్ చేశారు. ఆ తర్వాత సునైనా నామినేషన్ని తనీష్ ఖండించాడు. శ్యామల కన్నా సునైనా ఎక్కువ రోజులు సర్వైవ్ అయింది కాబట్టి సునైనాని సేవ్ చేయాల్సింది అంటూ కౌశల్ని అడిగాడు. కానీ సునైనా చెప్పిన సమాధానం వల్లే తనని నామినేట్ చేశామని కౌశల్ వివరించాడు. అది మనసులో పెట్టుకున్న తనీష్ చివరిగా బిగ్ బాస్ ఇచ్చిన పవర్తో శ్యామలని నామినేట్ చేశాడు. చూస్తుంటే శ్యామల వల్లే సునైనా నామినేట్ అయింది కాబట్టి తనీష్ శ్యామలని నామినేట్ చేశాడు అన్నట్టుగా అనిపించింది.